హలో దయ్యం, మనము ఎలక్ట్రిక్ డ్రైవ్స్ పైన క్లాసెస్ చెప్పుకుంటున్నాము. ఈ వీడియోలో మనకు కమర్షియల్గా అవైలబుల్గా ఉన్న డీసీ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ ఏసీ మోటార్స్, వాటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అండ్ రేటింగ్స్ని గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్ అస్ ఫస్ట్ స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ డీసీ షంట్ మోటార్. సో డీసీ షంట్ మోటార్కి సంబంధించి, మోటార్ని మనం తీసుకొచ్చి పెట్టినాము అని అంటే దానికి సంబంధించిన ఆక్సిలరీస్ని కూడా కొనుక్కోవాలి, రైట్? సో షంట్ మోటార్కి సంబంధించి ద బేసిక్ ఆక్సిలరీ ఇస్ ఇట్స్ అ స్టార్టర్. సో ఒక డీసీ షంట్ మోటార్ని స్టార్ట్ చేయాలి అని అంటే వీ కెన్ కనెక్ట్ అ సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ ది ఆర్మేచర్ సర్క్యూట్. బట్ ఇక్కడ ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ లాసెస్ ఎక్కువ ఉంటాయి, ఐ స్క్వేర్ ఆర్ లాసెస్ ఎక్కువ ఉంటాయి సిరీస్ రెసిస్టెన్స్లో కూడా. బట్ కీపింగ్ దాట్ డిసడ్వాంటేజ్ అపార్ట్, దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే టు స్టార్ట్ ద డీసీ షంట్ మోటార్. నెక్స్ట్, ఒక డీసీ షంట్ మోటార్కి సంబంధించిన స్పీడ్ని కంట్రోల్ చేయాలి అని అంటే వి బేసికలీ హ్యావ్ టూ మెథడ్స్. ఫస్ట్ ఈజ్ ఫీల్డ్ సర్క్యూట్ లోపల వేరియబుల్ రెసిస్టెన్స్ పెట్టినాం అనుకోండి, ఒకవేళ మనం ఫీల్డ్ ఫ్లక్స్ని తగ్గిస్తే స్పీడ్ పెరుగుతుంది, ఫ్లక్స్ వాల్యూని పెంచితే స్పీడ్ తగ్గుతుంది. నెక్స్ట్, వేరియబుల్ రెసిస్టెన్స్ ఇన్ ది ఆర్మేచర్ సర్క్యూట్, ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూని పెంచినాము అని అంటే ఆర్మేచర్ సర్క్యూట్కి అక్రాస్గా, ఆర్మేచర్కి అక్రాస్గా వోల్టేజ్ అన్నది తక్కువగా అప్లై అవుతుంది. ఒకవేళ రెసిస్టెన్స్ వాల్యూని తగ్గించినాము అని అంటే మన ఆర్మేచర్కి అక్రాస్గా వోల్టేజ్ పెరుగుతుంది. సో తద్వారా మనకు స్పీడ్ అన్నది పెరగడము తగ్గడము జరుగుతుంది. అండ్ యూజువల్గా వోల్టేజ్ లిమిట్ మనం ఎక్కడైతే షంట్ మోటార్స్ని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వాడతామో, 3 kV 3 kV వరకు మనకు షంట్ మోటార్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ద హార్స్ పవర్ లిమిట్ ఆఫ్ 25,000 hp. రైట్, 25,000 hp వరకు మనకు హార్స్ పవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో 3 kV వోల్టేజ్ రేటింగ్తో ఉంటూ 25,000 hp ఉన్న మోటార్స్కి స్టార్టింగ్ కరెంట్ టు ఫుల్ లోడ్ కరెంట్ రేషియో మనకు 2 లాగా, స్టార్టింగ్ టార్క్ టు ఫుల్ లోడ్ టార్క్ రేషియో మనకు 2 లాగా కనిపిస్తుంది. అంటే ఫుల్ లోడ్లో ఒకవేళ మన మోటార్ అనేది 1 ఆంపియర్ కరెంట్ తీసుకుంటే స్టార్టింగ్ స్టేజెస్లో 2 ఆంపియర్స్ని డిమాండ్ చేస్తుంది. ఫుల్ లోడ్ దగ్గర అది టౌ అన్న టార్క్ని తీసుకుంటే స్టార్టింగ్లో అది 2 టౌ అన్న టార్క్ని ఇవ్వగలుగుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ జస్ట్ ఆఫ్ దిస్. అండ్ ఈ లిమిట్స్ ఈ రేటింగ్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే 3 kV 25,000 hp లిమిట్లో ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ ఈ రేటింగ్స్ నుంచి కొంచెం ఏదైనా డీవియేషన్ వచ్చింది అని అంటే ఇవి కూడా కొంచెం కొంచెం పెరగడము తగ్గడము జరుగుతుంది. నెక్స్ట్, సిరీస్ మోటార్. సిరీస్ మోటార్ని స్టార్ట్ చేయాలి అని అంటే వీ కెన్ కనెక్ట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద మోటార్. ఫీల్డ్ అని ఆర్మేచర్ అని ఇక్కడ డిస్టింగ్విష్ ఏమి ఉండదు, ఎందుకంటే రెండు కూడా సిరీస్లోనే ఉంటాయి కాబట్టి సిరీస్ రెసిస్టెన్స్తో స్టార్టింగ్ చేయొచ్చు. అండ్ సిరీస్ ప్యారలల్ మెథడ్స్ అని ఉంటాయి, సిరీస్ ప్యారలల్ మెథడ్స్తో కూడా మనం సిరీస్ మోటార్కి సంబంధించిన స్టార్టింగ్ని అచీవ్ చేయొచ్చు. అండ్ స్పీడ్ కంట్రోల్ వచ్చేపాటికి, సి ఇక్కడ మనం బేసికల్గా మాట్లాడుతున్నది ఫీల్డ్ కంట్రోల్, రైట్? ఫీల్డ్ కంట్రోల్ అన్నిట్లో కూడా ఫీల్డ్ కంట్రోలే. సో ఫస్ట్ ఈజ్ బై ట్యాపింగ్ ద ఫీల్డ్, సెకండ్ ఈజ్ బై ఇన్స్టాలింగ్ ద ఫీల్డ్ డైవర్టర్స్, నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద మోటార్, అండ్ తర్వాత సిరీస్ ప్యారలల్ కంట్రోల్. సో ఈ స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ని ఎట్లా అచీవ్ చేస్తాము అన్నది మనకు ఎలక్ట్రిక్ మెషిన్ కోర్స్లో వస్తుంది. యూ జస్ట్ రిమెంబర్ ద నేమ్స్ హియర్. అండ్ సిరీస్ మోటార్కి సంబంధించిన రేటింగ్స్ని చూస్తే వీ హ్యావ్ 1.5 kV అండ్ 3000 hp దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ కరెంట్ విల్ బీ 2 టైమ్స్ ఫుల్ లోడ్ కరెంట్ అండ్ స్టార్టింగ్ టార్క్ విల్ బీ 3 టైమ్స్ ఫుల్ లోడ్ టార్క్. రైట్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. అందుకే మనము సిరీస్ మోటార్స్ని ఎప్పుడు కూడా హై స్టార్టింగ్ టార్క్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్, వీ హ్యావ్ డీసీ కంపౌండ్ మోటార్స్. డీసీ కంపౌండ్ మోటార్ని స్టార్ట్ చేయాలి అని అంటే వీ యూజ్ సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ది ఆర్మేచర్. అండ్ సి షంట్ సిరీస్ కంపౌండ్ మోటార్స్ అన్నింటినీ స్టార్ట్ చేయడానికి మన దగ్గర మెథడ్స్ 3 పాయింట్ స్టార్టర్, 2 పాయింట్ స్టార్టర్, 4 పాయింట్ స్టార్టర్ అని చెప్పని ఉంటాయి. సో వీ యూజ్ దిస్ స్టార్టర్స్. అంటే ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ ఆర్మేచర్ అంటున్నాం అంటే మనం ఎంప్లాయ్ చేసిన ఈ రెసిస్టెన్స్ ఈ స్టార్టర్ లోపలనే ఈ రెసిస్టెన్స్ అరేంజ్మెంట్ ఉంటుంది అని, రైట్? అండ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ కంపౌండ్ మోటార్ గురించి మాట్లాడితే వేరియబుల్ రెసిస్టెన్స్ ఇన్ ద షంట్ ఫీల్డ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా సిరీస్ ఫీల్డ్ వైండింగ్కి డైవర్టర్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా రెండింటిని సైమల్టేనియస్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ రెండింటిని సైమల్టేనియస్గా పెట్టుకునే సిచ్యువేషన్స్ విల్ అకర్ వెరీ వెరీ సెల్డమ్. అండ్ వోల్టేజ్ రేటింగ్స్కి వచ్చేప్పటికి వీ హ్యావ్ 1.5 kV విత్ 3000 rpm. అండ్ ఈ రేటింగ్ రేంజ్లో స్టార్టింగ్ కరెంట్ విల్ బీ 2 టైమ్స్ ఫుల్ లోడ్ కరెంట్,
and starting torque will be 2 to 3 times full load current based on the type of compounding, differential compounding లేదా క్యుములేటివ్ కంపౌండింగా, దాని బేసిస్ పైన మనకు స్టార్టింగ్ టార్క్స్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ వీటిలో కూడా క్యుములేటివ్ అండ్ డిఫరెన్షియల్లో కూడా వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కంపౌండింగ్ అన్న దాని మీద కూడా ఇవి డిపెండ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఒక రెండు ఏసీ మోటార్స్ని చూద్దాం. ద ఫస్ట్ టైప్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఏసీ మోటార్స్ ఆర్ ది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. సెకండ్ వన్ ఈస్ ద సింగిల్ ఫేజ్ సిరీస్ మోటార్స్. సింగిల్ ఫేజ్ సిరీస్ మోటార్స్ అని అంటే దే కెన్ ఆల్సో బి యూజ్డ్ విత్ డీసీ, అంటే యూనివర్సల్ మోటార్ కేటగిరీలోకి వస్తాయి ఇవన్నీ. యూనివర్సల్ మోటార్కి కొంచెం కన్స్ట్రక్షనల్ డిఫరెన్సెస్ ఉంటాయి, కొంచెం చాలా స్లైట్గా. బట్ ఆ సిరీస్ సింగిల్ ఫేజ్ సిరీస్ మోటార్ క్యాన్ బి కన్సిడర్డ్ ఈక్వలెంట్ టు ఆ యూనివర్సల్ మోటార్. అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి సంబంధించిన స్టార్టింగ్ గురించి మాట్లాడితే, ఇట్ క్యాన్ బి స్టార్టెడ్ విత్ వేరియస్ మెథడ్స్. రిపల్షన్ స్టార్ట్ అయినా ఉండొచ్చు, పోల్ షేడింగ్, షేడెడ్ పోల్తో అయినా మనం స్టార్ట్ చేయొచ్చు, లేదా కెపాసిటర్లు, ఇండక్టర్లు, రెసిస్టర్లు వీటి కాంబినేషన్లు వాడి ఫేజ్ స్ప్లిట్టింగ్ ద్వారా మనం స్టార్టింగ్ని అచీవ్ చేయొచ్చు. అంటే ఇన్హరెంట్గా సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అన్నవి సెల్ఫ్ స్టార్టింగ్ కాదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మూడు మెథడ్స్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే సింగిల్ ఫేజ్ మోటార్ని సెల్ఫ్ స్టార్ట్ అయ్యేలాగా చేస్తున్నాం. అండ్ వీటికి సంబంధించిన స్పీడ్ కంట్రోల్కి వచ్చేప్పటికి ఒక సిరీస్ రెసిస్టెన్స్ పెట్టుకొని, ఒక సిరీస్ ఇంపిడెన్స్ పెట్టుకొని దానికి అక్రాస్గా వోల్టేజ్ డ్రాప్ అయ్యేలాగా చేసి మిగిలిన వోల్టేజ్ని మోటార్కి ఇస్తాం. సో తద్వారా మనకు స్పీడ్ కంట్రోల్ అన్నది అచీవ్ చేయడానికి వీలుంటుంది. అండ్ రేటింగ్స్ చూస్తే మన డీసీ మోటార్స్తో కంపేర్ చేస్తే వీటి యూజువల్ వోల్టేజ్ రేటింగ్స్ ఆర్ వెరీ లో. ఒకవేళ వోల్టేజ్ రేటింగ్స్ పెంచుకోవాలి అని అంటే వి గో ఫర్ మల్టీ ఫేజ్ మోటార్స్, త్రీ ఫేజ్ మోటార్స్ అట్లాంటి వాటికి వెళ్తాం. సో సింగిల్ ఫేజ్ మోటార్స్ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ యూజువల్లీ ఇండక్షన్ మోటార్స్కి అయితే 250 వోల్ట్స్ ఉంటుంది, అండ్ సిరీస్ మోటార్స్కి అయితే 500 వోల్ట్ రేంజ్ ఉంటుంది, అండ్ 1 హార్స్ పవర్ రేంజ్. అండ్ ఇక్కడ 3000, ఐ డోంట్ నో దిస్, 3000 హార్స్ పవర్ని రీచ్ చేయగలుగుతామో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ 2 హార్స్ పవర్ అండ్ 3 హార్స్ పవర్ ఆర్ ఫైన్. అండ్ స్టార్టింగ్ టార్క్ టు స్టార్టింగ్ కరెంట్కి ఫుల్ లోడ్ కరెంట్కి రేషియో మనకు ఇండక్షన్ మోటార్స్లో 2 లాగా, అండ్ టార్క్కి సంబంధించిన రేషియో మనకు స్టార్టింగ్కి ఫుల్ లోడ్కి 1.5 నుంచి 3 లాగా కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ సమ్ డిస్కషన్ ఆన్ డీసీ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ ఏసీ మోటార్స్. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాక్టికల్గా ప్రాక్టికల్ వరల్డ్లో ఎటువంటి అప్లికేషన్స్ ఉంటాయి, ఎటువంటి రోటరీ అప్లికేషన్స్ ఉంటాయి, అండ్ ఏ స్పెసిఫిక్ అప్లికేషన్కి ఎంత స్పెసిఫిక్ మోటార్ని వాడుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూడడానికి ట్రై చేద్దాం. దిస్ వీడియో ఎన్సియా, థ్యాంక్ యూ.